హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో ఇవాళ వచ్చాం కదా ఫిన్లాండ్కి, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాం అన్నమాట. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు షాప్కి వెళ్దామని అనుకుంటున్నాము, బికాజ్ రేపు సాటర్డే సండే కదా. సో షాప్స్ అన్నీ ఎన్ని ఓపెన్ అవుతాయో తెలీదు, కొన్నిసార్లు ఓపెన్ అవుతాయో లేదో కూడా తెలీదు. ప్లస్ ఈస్టర్ వీక్ కదా ఇప్పుడు అంతా కూడా, సో కొంచెము బిజీగా ఉంటారేమో అన్నట్టు అనుకుని, ఇంకా మళ్ళీ రేపు బ్రేక్ఫాస్ట్కి వాటికి వీటికి కొంచెం ఫుడ్ ఐటమ్స్ అవసరం పడతాయి కదా, అందుకని చెప్పేసి అవి తెచ్చుకుందాము అన్నట్లు బయటకు వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ నైట్ డిన్నర్ కూడా చేయాలి కదా. డిన్నర్ ఏంటంటే యాక్చువల్గా అక్కడ నుంచి వచ్చేటప్పుడే కొన్ని మ్యాగీ ప్యాకెట్స్, కొన్ని ఇప్పీ, అలాగే ఇన్స్టెంట్ ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చాను అనమాట. సో వాటితో ఏదైనా ప్రిపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే లాస్ట్ వన్ డే నుంచి సరిగ్గా ఫుడ్ తిన్నట్టు ఫీలింగే లేదనమాట. సో కొంచెం స్పైసీ స్పైసీగా కొంచెం మ్యాగీ చేసుకుంటే ఇప్పీ బాగా తినొచ్చు అన్నట్టు అనుకుని ఇప్పి అనుకుంటున్నాము. అయితే కూడా ఎలాగో మ్యాగీ బాగానే తింటది, సో తనకి అది పెట్టేసేయచ్చు కదా అన్నట్లు అనుకుంటున్నాం అనమాట. సో ఇంక ఇప్పుడు తినేసేసి తర్వాత బయటకు వెళ్తాము. యాక్చువల్లీ ఇప్పుడైతే టైము ఐ థింక్ 7 అవుతుంది. బయట లైటింగ్ అయితే బాగుంది, అప్ టు 8:30 వరకు లైటింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. సో ఆ లైట్ ఫెయిల్ అయ్యే లోపల వెళ్ళేసి వచ్చేస్తాం అనమాట. సో చూడాలి, సమ్మర్ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం బెటరు. అయినా కొంచెం చల్లగానే అనిపించింది కొంచెం బయటికి రాగానే, బికాజ్ అక్కడ సమ్మర్ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి. అదే విండర్ టైంలో వచ్చిందంటే చాలా హారబుల్గా ఉండేదేమో, ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది కదా. అండ్ ఇవాళ కూడా లైట్గా స్నో స్ప్రింకల్స్ పడ్డాయి అనమాట, చాలా లైట్ లైట్గా. చూడాలి కమింగ్ డేస్లో ఏమైనా స్నో పడుతుందా లేదా అనేది కూడా. సో ఇప్పుడైతే మనం సూపర్ మార్కెట్కి వెళ్దాము. మేమిద్దరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాం బాగా, ఇంకా రమేష్ ఫ్రెష్ అప్ అయితే స్టార్ట్ అవ్వడమే. రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఏంటంటే చిన్న షాపింగ్, షాపింగ్ అంటే మరి క్లాత్ షాపింగ్ అవన్నీ ఏం కాదు, గ్రాసరీ షాపింగ్ అనమాట. జస్ట్ వెళ్ళేసి రేపటికి కావాల్సినట్టు కొన్ని తీసుకొని వస్తే, ప్రెజెంట్ ఇప్పుడు రేపు మళ్ళీ రమేష్ కావాలంటే రేపు ఆఫ్టర్నూన్ ఆ టైంలో అటు వెళ్ళి తీసుకొని వస్తాడు కదా. మేము డైరెక్ట్గా మాల్ దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. యాక్చువల్గా ఇంటి దగ్గరలో కొంచెము వాక్ చేసేసి తర్వాత వెళ్దామని అనుకున్నాము, బికాస్ చాలా లాంగ్ జర్నీ, కంటిన్యూస్గా కూర్చొనే ఉన్నాం కదా. సో కాసేపు అలా నడిస్తే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అని అనుకున్నాము, అందుకని ఇప్పుడైతే మాల్కి వెళ్తూ ఉన్నాం. మేమున్న స్టే దగ్గర నుంచి ఈ మాల్ ఒక 300-400 meters డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటాను, ఎగ్జాక్ట్గా ఐడియా లేదనమాట. సో ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఇది వచ్చేసేసి ఐనోవా మాల్ అనమాట. సో ఇందులో మనకి ఏంటంటే చాలా షాప్స్ ఉంటాయి. సో మేము ఇప్పుడు తీసుకోవాలనుకున్నవి కొన్ని బేసిక్ వెజిటేబుల్స్ అవి కదా. సో అవి అయితే ఉంటాయని చూసాము, ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ షాప్స్ అనమాట ఈ మాల్లో ఉండేటివి. లైక్ కే మార్కెట్, కే సూపర్ మార్కెట్, హెచ్ఎండ్ఎం, ఇలా అన్ని కూడా ఉన్నాయి. సో బయట అంతా బాగా చల్లగా ఉండింది, అంత అట్టు లేట్ ఈవినింగ్ కదా, అందుకని ఇంకా చల్లగా అనిపించింది. ఆ రోజు వెదర్ కూడా అలాగే ఉండింది అనమాట. సో ఒక్కసారిగా అలా మాల్లోకి వెళ్ళేసరికి చాలా వామ్గా బాగా అనిపించింది. అండ్ వామ్గా ఎందుకుంది అంటే అక్కడంతా హీటర్స్ పెట్టి ఉంటారు కదా, అందుకని చెప్పేసి వామ్గా అనిపించింది. సో అంత మాల్ అంతా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, బికాజ్ ఎక్కువ టైం కూడా లేదు కదా. ఫస్ట్ మేము వెళ్ళేసేసి వెజిటేబుల్స్ అవి తీసుకునేసి రూమ్కి వచ్చేస్తే మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు, అందుకని చెప్పి ఫస్ట్ అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఈ కే మార్కెట్ ఎక్కడ ఉంటుంది, కే సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది అనేది తెలీదు. మేము యాక్చువల్గా కే సూపర్ మార్కెట్ అనుకున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత కే మార్కెట్ కనిపించింది అనమాట, అందుకని అక్కడే తీసుకున్నాము. సో అంతా చూసుకుంటూ వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఏమీ కనిపించలేదు. తర్వాత ఎవరినో అడిగితే వాళ్ళు అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అని చెప్పారు, అందుకని చెప్పేసి ఇంకా కిందికి వెళ్ళాము అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ అంటాం కదా, దాన్ని ఫస్ట్ ఫ్లోర్ అంటారు. దాని కింద అండర్ గ్రౌండ్ ఉండేదాన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఎమ్ అని అనమాట, ఎమ్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఇంక ఇక్కడ కే మార్కెట్కి వచ్చాము. సో చాలా చిన్నగా ఉంది అని అనుకున్నాం, ఎందుకంటే మేము చూసిన కే సూపర్ మార్కెట్ పిక్స్ చాలా పెద్దగా ఉన్నాయి, అది ఇది ఒకటే అనుకున్నాము. బట్ అది వేరే అనమాట, అది మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు. సో ఇంకెలాగో ఇక్కడికే వచ్చేసాం కదా, అది కనిపించలేదు కూడా, అందుకని మాకు అర్థం అవ్వలేదు. సో ఫాస్ట్ ఫాస్ట్గా కుదిరినట్టు తీసుకునేసి వెళ్ళిపోదామని అనుకున్నాము. సో కొన్ని స్నాక్స్, ఇంకా ఆనియన్స్, టొమాటోస్ అవి తీసుకున్నాము. అవి ఏమేమి తీసుకున్నాము, ఎంత కాస్ట్ పడ్డాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. ఇప్పుడే కే మార్కెట్లో తీసుకున్నాం అనమాట, తీసుకునేది చాలా కొన్నే కానీ 15.35 యూరోస్ అయ్యాయి.
ఆ వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అవి ఎంత పడ్డాయి అనేది కూడా. బిల్ కూడా పెట్టుకున్నాను అనమాట, ఫస్ట్ టైం కదా అందుకే కొంచెం ఎగ్జైటింగ్లో ఉన్నాను అనమాట, ఎంతెంత అవుతుంది ఏంటి అనేసి. కే మార్కెట్ నుంచి తీసుకుని వచ్చిన థింగ్స్ అయితే ఇవే అనమాట. ఇది వచ్చేసి కవరు బనానా. బనానా వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 kg ఏమో ఉంది, 1.73 euros అనమాట. టమాటాస్ వచ్చేసేసి 3/4 kg ఉన్నాయి, 3.3 euros. అంటే ఇప్పుడు యూరో కాస్ట్ వచ్చి 84 rupees ఉంది, ఇంటూ 84 వేసుకోవాలి అంత కాస్ట్ ఉన్నాయి. ఆనియన్స్, ఆనియన్స్ వచ్చేసేసి 1 kg. సో 1 kg ఆనియన్ ఇక్కడ యాక్చువల్గా వాళ్ళు మొత్తం అంతా ఫినిష్లోనే రాశారనమాట, అందుకే ఐడియా లేదు ఎక్కడ ఏంటి అనేది కూడా, బట్ మనం ఇక్కడ వెయిట్ని చూసన్నా చూసుకోవాలి. సో ఇది 1 kg, 1.89 euros. ఆనియన్స్ కొంచెం తక్కువ కష్టపడ్డాయి. ఎగ్స్, ఎగ్స్ వచ్చేసేసి మనకి మొత్తము 12 eggs ఉన్నాయి అనుకుంటాను. 12 eggs వచ్చేసేసి మనకి 2.55 పడింది అనమాట. సో తర్వాత మిల్క్, మిల్క్తో పాటు ఇక్కడ రమేష్ తినడానికి ఒక కుక్కీ ప్యాకెట్ అనమాట. సో ఈ కుక్కీ ప్యాకెట్, ఇంకా అలాగే ఒక చిన్న కిట్కాట్ తీసుకున్నాం. వీటి కాస్ట్ అంతా కూడా కలిపి 15.34 euros అయ్యింది. అంటే 15.34 × మనము 84 వేసుకోవాలి, ఆల్మోస్ట్ 1300 to 1400 అయింది ఈ కొంచానికి, అంత కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపించాను కదా కాస్ట్ ఎంత ఉన్నాయి అని. యాక్చువల్గా ఇప్పుడు మరీ అంత ఫీలింగ్ అనేది ఏం లేదన్నమాట. ఆబ్వియస్గా కొంచెం కాస్ట్ ఉంటాయిలే అన్నట్టు ఐడియా ఉండింది. నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను చూడండి. మేము స్టార్టింగ్ లండన్లో వెళ్ళినప్పుడు ఏంటి అంటే, అసలు ఏ చిన్నది కొనాలన్నా నేను 100 సార్లు ఆలోచించేదాను అనమాట. బికాజ్ అప్పుడు చాలా తక్కువ ఉండేది ఇండియాలో కాస్ట్ అంతా కూడా. అఫ్కోర్స్ ఇప్పుడు లాక్డౌన్స్ వల్ల వాటి వల్ల ఇండియాలో కూడా కొంచెం కాస్ట్ పెరిగింది కాబట్టి మనకి అంత అనిపించకపోవచ్చు. ఆ టైంలో ఏంటి అంటే 5 rupees వచ్చే కరివేపాకు 300 to 250 rupees కొనాలి అంటే అసలు ఎంత అసలు కొందామో వద్దా అనే ఒక ఫీలింగ్ ఉండేది అనమాట. ప్రెజెంట్ అయితే ఆ ఫీలింగ్ లేదు, అవసరం ఉంది కాబట్టి తీసుకోవాలి తప్పదు అన్నట్టు తీసుకుంటున్నాము. కాస్ట్ అంటే ఇంకా కొంచెం పెరిగినాయి కదా, అండ్ ఆబ్వియస్లీ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు ఆ కాస్ట్ కొంచెం కంపేర్ చేసినప్పుడు ఎక్కువగానే ఉంటాయి. అందులో ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో ఇంకొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటాయి కదా, బట్ వీళ్ళ యూరోస్కి చూసుకుంటే అది వెళ్ళకి తక్కువే అని అనిపించవచ్చు కజిన్న, బట్ అంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. సో అట్లా అసలు యా అంతా. ఇంక ఇప్పుడు తీసుకొని వచ్చేసాం కదా, ఇంకా జస్ట్ వంట చేద్దామని అనుకుంటున్నాము. అది కూడా చెప్పాను కదా ఆల్రెడీ, మ్యాగీ చేద్దామనే అనుకుంటున్నాం అనమాట. అనిర కూడా నూడిల్స్ కావాలి అంటుంది. సో తను తిని కూడా చాలా డేస్ అయిపోయింది అనమాట, అందుకని చెప్పేసి ఇవాళ మ్యాగీ, మా ఇంట్లో మ్యాగీ అనమాట. అనిరా నూడిల్స్ యు వాంట్ టు ఈట్ నూడిల్స్ ఓకే. సో అది తినేసేసి ఇంక ఇవాళకి అయితే రిలాక్స్ అయిపోవడమే, పడుకుందామని అంతే, తినేసి పడుకోవడమే. నేను ఈ రూమ్ టూర్ ఇదంతా కూడా నేను కమింగ్ చూపిస్తాను మీకు. ఈరోజు వచ్చాం కదా కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట మొత్తం అంతా కూడా, అందుకని చెప్పేసి తర్వాత చూపిస్తాను చిన్న. సో ఇవాళే వచ్చేసేసి బయటకు వెళ్ళేసి కూడా వచ్చాము. బయట వెదర్ చాలా చల్లగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది కదా, లేట్ నైట్ అవుతుంది కాబట్టి అరౌండ్ 8:10 to 8:15 అయినా కూడా ఎంత లైటింగ్ ఉంది తెలుసా బయట. ఇంకా సన్ కూడా అంటే సన్సెట్ కూడా అవ్వలేదు అనమాట, సన్ లైటింగ్ కూడా కనిపిస్తుంది. ఇంకా కమింగ్ డేస్లో కుదిరితే బయటికి వెళ్ళి మరి చూపిస్తాను నేను. ఎక్కడికన్నా కొంచెం ఓపెన్ ఏరియాకి వెళ్తే మనకి సన్సెట్ అయ్యేది కూడా బాగా కనిపిస్తుంది కదా, అది కూడా చూపిస్తాను మీకు తప్పకుండా.
ఈజ్ ఆ డిన్నర్ అరేంజ్ చేసేసుకున్నాం ముగ్గురము. సో హ్యాపీగా కూర్చొనేసి ఇంకా చెయ్యాలి. ఏంది ఏం చేయాలి చిన్న? నిద్రపోవాలి. యా సో యా దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. సో ఇవాళ అయితే సాయంత్రం ఇలా గడిచింది అనమాట మాకు ఫిన్లాండ్కి వచ్చిన మొదటి రోజు. సో హ్యాపీగా తినేసేసి ఇంక నిద్రపోవడమే. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అనిరా. సే బాయ్. ఎస్.